ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఇంకొక రహస్యాన్ని తెలుసుకుందాం ఈరోజు ఒక రహస్యం ఏంటంటే ప్రపంచంలో ప్రసిద్ధులైన ఎంతోమంది శాస్త్రవేత్తలు కావచ్చు తత్వవేత్తలు కావచ్చు సైంటిస్ట్లే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు ప్రైవేట్లో కావచ్చు ఏ రంగంలో అయినా ఒక ప్రముఖ స్థానాన్ని పొందారు అంటే కనుక వాళ్ళు ఈ పూర్ణ గృహంలో మాత్రమే ఉండి ఉండాలి అసలు ఈ పూర్ణ గృహం అంటే ఏంటి చాలామందికి కూడా డౌట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట పూర్ణ గృహం అంటే నేను గత వీడియోలో గత ఎపిసోడ్లో చెప్పాను పూర్ణ గృహానికి నాలుగు ఇంటి యొక్క నాలుగు మూలలు దేనికి టచ్ లేకుండా ఉంటాయి ఖండగృహం అంటే ఒక ఇల్లు మళ్ళీ దీని పక్కన ఇంకో ఇల్లు ఇవన్నీ జాయింటెడ్ హౌజెస్ అనమాట దీనిని ఖండగృహం అంటారు పూర్ణ గృహం సో పూర్ణ గృహంలో ఎన్నో లాభాలు అనేవి మీకు కలుగుతాయి పూర్ణ గృహంలో ఉండే వాళ్ళకు ఆ ఇంటి యొక్క పూర్తి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు అది వర్తిస్తుంది ఖండ గృహాలలో ఆ విధంగా ఉండదు ఖండగృహాలలో గనక మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒక పేరు ప్రతిష్ట పరంగా కానీ ఇంకా అభివృద్ధిలో కానీ దేంట్లో అయినా సరే మీరు తీసుకున్నప్పుడు వాళ్ళందరిలో సాధారణంగానే ఉంటారు అయితే పూర్ణ గృహాలలో చూస్తే కనుక చరిత్రలో ప్రసిద్ధులైన ఎంతోమంది కేవలం ఒక సొంతింట్లో కేవలం పల్లెటూర్లలో ఉండే వాళ్ళు మాత్రమే చాలా ప్రసిద్ధులయ్యారు అది ఎందుకయ్యారు మీరు సినీ ఫీల్డ్లో అబ్జర్వేషన్ చేయండి లేదంటే రాజకీయ రంగాల్లో అబ్జర్వేషన్ చేయండి లేదంటే పెద్ద పెద్ద గూగుల్ సిఈఓస్ అని చెప్తారు కదా పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీస్ కానీ లేదంటే ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించి కావచ్చు మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు ఎంఎన్సీస్ అంటారు కదా జనరల్గా సో ఇట్లాంటి వాటిలో మీరు అబ్జర్వేషన్ చేస్తే లేదంటే రాజకీయాల పరంగా ఇవన్నీ అబ్జర్వేషన్ చేసినప్పుడు చాలా వరకు ఒకే ఒక రహస్యము మా రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే చాలా పుస్తకాల్లో చదివిన ప్రకారము మా అబ్జర్వేషన్స్ ప్రకారము మేము తెలుసుకున్న పాయింట్ అంటే పూర్ణ గృహాలలో ఉన్న వ్యక్తులు మంచి స్థాయిలోకి వచ్చారు ఖండ గృహాలలో ఉండే వ్యక్తులు సాధారణ స్థాయి నుంచి కొంత అభివృద్ధిలోకి వచ్చారు ఏదో గ్రహ బలం వల్ల ఒక ఫైవ్ పర్సెంట్ మంచి రంగంలోకి వచ్చి ఉండొచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అబ్జర్వేషన్ చేస్తే వీళ్ళందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటేనండి పూర్ణ గృహాల నుంచి వచ్చిన వాళ్ళే అని తేలింది మీరు సినీ రంగంలో అబ్జర్వేషన్ చేయండి మీరు ఎగ్జాంపుల్ చూడాలంటే మీరు చిరంజీవిని చూస్తారా నాగేశ్వరరావు లాంటి వాళ్ళని చూస్తారా లేదంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళని చూస్తారా వాళ్ళందరికీ సంబంధించి పూర్ణ గృహాలు మాత్రమే ఉన్నాయి రాజకీయాల వాళ్ళని అబ్జర్వేషన్ చేయండి పూర్ణ గృహాలే ఉన్నాయి ఈవెన్ మీరు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంటిని కూడా నేను అబ్జర్వేషన్ చేసినప్పుడు నాలుగు వైపులా కూడా ఓపెన్ సెంటర్లో వాళ్ళ హౌస్ అనేది ఉండేది సో ఇది పులివెందుల గురించి చెప్తున్నాను దాని తర్వాత చిరంజీవి గారి ఇల్లు నేను అబ్జర్వేషన్ చేసినప్పుడు అది కూడా నాలుగు వైపుల ఖాళీ స్థలం ఏ విధంగా ఖాళీ స్థలం మెయింటైన్ చేయాలనే కండిషన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఈ విధంగా ఎన్నో ఇండ్లను అబ్జర్వేషన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సెంటర్ ద్వారాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు ఈ సెంటర్ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఈరోజు వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మంది వాస్తు సిద్ధాంతులు వాస్తు విద్వాంసులు దాని తర్వాత బిల్డర్స్ కావచ్చు మేస్త్రిలే కావచ్చు వాస్తు చెప్పేవాళ్ళు వాస్తుకి సంబంధించిన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా డీకోడ్ చేయలేకపోయారు కేవలం ఒక ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ఈశాన్య ద్వారాల దరిద్రం అనేది టోటల్ ఏపీ తెలంగాణని పూర్తి సర్వనాశనం పట్టించేసింది ప్రస్తుత కాలంలో అయితే మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ రహస్యాలన్నీ కూడా మన హరివాస్తు ఛానల్ ద్వారా మీ అందరికీ నేను అందిస్తూనే ఉన్నాను మీరందరూ మన హరివాస్తు ఛానల్ని కనుక ఫాలో అయితే ఎన్నో రహస్యాలు అనేవి మీకు తెలుస్తాయి సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైతే మేము మంచి టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు పూర్ణ గృహాలను మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి సార్ పూర్ణ గృహాలంటే ఎట్లుంటాయి మాకు ఒక్కసారి గీసి చూపియండి ఏమీ లేదండి మీ ఇంటికి నాలుగు వైపులా ఖాళీ ఒక్క ఫీట్ అయినా సరే పెట్టి కాంపౌండ్ సపరేట్ కట్టేసి అదే పూర్ణ గృహం అంటే సింపుల్ మీ ఇంటికి పక్కన ఏమీ టచ్ కాకుండా ఉండాలి ఇంతే దీనికి మించి ఏముంటుంది చాలా సింపుల్ అండి ప్రతిదానికి మనం గీసే చూపించాలంటే నేను ఎన్నో వీడియోస్లో చూపించానండి అరటిపండు తొక్క తీసి అరటిపండు పెట్టినా సార్ అది తినడం నోటితోనైనా ఒకసారి ఎట్లా తింటారో అది కూడా చూపియండి అనే ప్రజలు తయారైపోతే నేను ఏం చేయాలండి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ అన్నీ చెప్పండి అన్నీ రాసి చెప్పండి అన్నీ గీసి చెప్పండి అరే లేకపోతే ఇంకా నేను ఒక కోర్సులాగా స్టార్ట్ చేస్తాను మీరు అందరూ వచ్చి ఇంకా నేర్చుకొని మరి ఏ విధమైనటువంటి సర్వీస్ మీరు అందిస్తారనేది ఇంకా గమనించాలి సో ఎన్నో రహస్యాలు మన హరివాస్తు ఛానల్ నుంచి మీరు అందరూ నేర్చుకుంటున్నారు కదా సో ఇవన్నీ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు పది మందికి మంచి జరగాలని కోరుతూ ముందుకెళ్ళాలని నా యొక్క ఆశ సో ఈ వీడియోలో ఒక రహస్యం తెలుసుకున్నారని భావిస్తున్నాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ